సైకాలజీలో గత పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇవి. మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఏరియా బిట్ని డిస్కస్ చేద్దాం. కింది వానలో శారీరక అవసరం ఏది? ఇక్కడ చిన్న నాలుగు ఆప్షన్ చూస్తే శారీరక అవసరం అనేది శరీరానికి సంబంధించింది. ఆహారం ఈ కింది వానలో భావవేశ రంగానికి చెందినది. ఇక్కడ బాగా గమనించుకోవాలి మనం, చెందినదా భావవేశ రంగానికి చెందినది. ఈ నాలుగు ఆప్షన్లో శీలస్థాపన భావవేశ రంగానికి చెందినది. స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్భరణ రకాల్లో ఒకటి కొన్ని నాలుగు ఆప్షన్స్లో నిరంతర పునర్భరణం. బ్రూనర్ ప్రకారం బోధన ఉపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. ఇది చిత్ర ప్రతిమ పద్ధతి. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు, ఇక్కడ శూన్య బదలాయింపు. సంస్కృతం నేర్చుకున్నానికి కంప్యూటర్ నేర్చుకోవడానికి మంచి బదలాయింపు జరగదు. పునరభ్యసన పద్ధతికి మరో పేరు పొదుపు పద్ధతి. అభ్యసనపై తన ప్రయోగాలకు ఫజిల్ బాక్స్ తాజా మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. ఫజిల్ బాక్స్ థారెండైక్. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ కొందరు రచయిత. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఇవాన్ పావ్లోవ్. సో ఈయనకి 1905 నోబెల్ బహుమతి కూడా వచ్చింది. కుక్క పైన ప్రయోగం చేస్తున్నాడు. విద్యార్థి శారీరక వయసు 8 సంవత్సరాలు, అతని మానసిక వయసు 10. ప్రజ్ఞా లబ్ధి ఎంత? దీనికి సూత్రం వచ్చేస్తే క్యాల్కులేట్ చేయడం వచ్చే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఎంఏ బై సిఏ ఇంటూ 100 వేయాలి. ఎంఏ మానసిక వయసు వేసుకోవాలి, బై సిఏ ప్రస్తుతం ఉన్నటువంటి సర్టన్ ఏజ్ 8 వేసుకొని 10/8 × 100 వేస్తే ఆన్సర్ మనకి 125 వస్తుంది. కుక్కను చూసిన అనుభవం గల పిల్లవాడు గాడిదను చూసి కూడా దానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కుక్క అని పిలిచాడు. ఈ సంజ్ఞాత్మక ప్రక్రియ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అనుగుణ్యమం సంశీకరణం. దీని మీదే బిట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇది కుక్కను చూశాడు, గాడిని చూశాడు. కుక్కకి కాళ్ళు ఉన్నప్పుడు గాడిద కూడా ఏ విధంగా కాళ్ళు ఉన్నాయి కాబట్టి అది కూడా కుక్క అనుకున్నాడు. ఇట్లా అనుకోవడం సాంసీకరణం. మాస్లో ప్రకారం సామాజిక అంతస్తు అనేది ఏంటి? సామాజిక అంతస్తు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్ ప్రకారంగా ఇది ఆత్మగౌరవ అవసరం. అనిత ఒక అర్ధరహిత పదాల జాబితాను అభ్యసించడానికి 40 నిమిషాలు తీసుకుంది. వారం తర్వాత ఆమె అదే జాబితాన్ని పునరభ్యసించడానికి 1/2 గంట సమయం తీసుకుంది. ఇక్కడ పొదుపు గణన, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువ అడుగుతూ ఉంటాడు, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అంటే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ దీని ప్రకారంగా 40-30/40 × 100 వేస్తే మనకి 25% వస్తుంది. కిరణ్ బేస్బాల్ క్రీడాకారుడు, అతను క్రికెట్ ఆడాలని నేర్చుకుంటున్నాడు. ఇక్కడ శిక్షణ బదలాయింపు. బేస్బాలు ఇలాంటి పిట్టించినప్పుడు అభ్యసన బదలాయింపా లేకపోతే ప్రతికూలమా శూన్యమా అనుకూలమా అనుకున్నప్పుడు తెలియాలి, మనకి గేమ్స్ తెలిసి ఉండాలి. బేస్బాల్ నేర్చుకున్నప్పటికి క్రికెట్ అనుకూల బదలాయింపే. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగానికి చెందనిది ప్రతిస్పందించడం. రవి గణితానికి చెందినటువంటి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించే పునర్బలం, ఇక్కడ ప్రతి 10 నిమిషాలకి సమయం కాబట్టి స్థిరకాల వ్యవధుల్లో పునర్బలం. పావులో ప్రయోగంలో ఆహారం అయితే సహజమైనది కాబట్టి అది కూడా ఉద్దీపన కాబట్టి సహజ ఉద్దీపన ఎప్పుడు కూడా నిర్నిబంధిత ఉద్దీపన. కింది వానలో గెస్టాల్ట్ వాది కానివారు. కోహ్లర్ సుల్తానా కట్కోఫ్కా మ్యాక్స్ వద్దిమేర్లు ఇవన్నీ గెస్టాల్ట్ వాదానికి సంబంధం ఉంది. కానీ సుల్తాన్ అనేది జస్ట్ జంతు, అక్కడ వాడినటువంటి చింపాంజీ పేరు కాబట్టి కానిది. ఇక్కడ కార్యసాధన నిబంధన గురించి సరికాని ప్రవచనం. ఇక్కడ మొత్తాల నుండి భాగాలకు అనే సూత్రం పాటిస్తుందనేది సరికాని ప్రవచనం. ఈ 4 ఆప్షన్ ప్రకారం చూస్తే ఆదర్శ సిద్ధాంతం ప్రతిపాదించిన వారు, ఆదర్శ సిద్ధాంతం ప్రతిపాదించింది డబ్ల్యూసి బాగ్లే. సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాట్మింటన్ క్రీడాకారుడు, అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోవాలనుకున్నాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు. షటిల్ బ్యాడ్మింటన్ను బాల్ బ్యాడ్మింటన్ను అని ఆడేదానికి ఇది అనుకూలించదు, ప్రతికూలిస్తుంది కాబట్టి ప్రతికూల బదలాయింపు. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి.